తాడేపల్లిగూడెం రూరల్ పత్తిపాడు గ్రామంలో ప్రజలు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపాడు ప్రజలు మున్సిపాలిటీ వద్దు, పంచాయతీ ముద్దు అనే నినాదంతో తమ ఊరు నుంచి మున్సిపాలిటీ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రజలకు పరిపాలన దూరమై ప్రజల బ్రతుకులు అధ్వానంగా తయారవుతాయని వాపోతున్నారు. మున్సిపాలిటీ అయితే పరిశ్రమలు రావు కదా, ఉన్న పరిశ్రమలు మూతపడతాయని, పనికి ఆహార పథకం కింద 1300 మంది కూలీలు బతుకులు రోడ్డున పడతాయని, వ్యాపారస్తులకు కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వంటివి అదనపు భారంగా పడితే భరించలేమని, నీటి సెస్, రోడ్డు సెస్, డ్రైన్ సెస్ అని అన్ని రకాల సెస్లు కట్టాలంటే మా ఊరి వదిలి వలసలుగా వెళ్లిపోవలసిందేనని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతినిధులకు, నాయకులకు, అధికారులకు, అనాధికారులకు మా విజ్ఞప్తి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు గ్రామస్తులము. మరి మేము ఈరోజు ఆ మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. అది ఏమిటంటే, మరి మా గ్రామాన్ని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నారని తెలిసింది. తెలిసిన ధర్మలో మరి మేము ఆ విలీనానికి మేము ఒప్పుకోవటం లేదు. అయితే ఎందుకంటే మా గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందని గ్రామము. అటువంటి గ్రామాన్ని తీసుకొచ్చి మరి మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా మళ్ళీ అభివృద్ధి 5 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుందని ఈ విధంగా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. కనుక బడుగు బలహీన వర్గాల వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ మున్సిపాలిటీ వ్యవస్థలో వస్తున్నాయి. దాని గురించి మేము ఈ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో మరి మా ప్రతిపాడు గ్రామాన్ని విలీనం చేయొద్దని మరి పత్రికా ముఖంగా, మరి ఈ యొక్క మీడియా ముఖంగా ఈ అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజాప్రతినిధులకు, మున్సిపాలిటీ అధికారులకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి విన్నవించుకునేది ఏంటంటే, మాది పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెద్దపాడు గ్రామం అండి. మా గ్రామాన్ని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. అది మాకు వద్దని మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మాది బాగా వెనకబడిన ప్రాంతం అండి. మేము వెనకబడ్డ తరగతులు వాళ్ళం కనుక మొత్తం మా గ్రామానికి ఎన్నో ఇంకా అభివృద్ధి చెందలేదు కనుక మరీ ముఖ్యంగా ఏంటంటే మాది ఉపాధి హామీ కోల్పోతామండి. ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు మా గ్రామంలో. ఉపాధి హామీ పనులు కోల్పోయి చాలా నష్టపోతామని మేము కోరుకుంటూ, అలాగే ఇంకా ఎన్నో మా ఉన్న ఇళ్ళకి కానీ మాకు చిన్న చిన్న పనులు కానీ, అలాంటి డ్రైనేజ్ పనులు కానీ ఇవన్నీ మేము భరాయించలేమండి. ఇలాంటి మా లేబర్ని చూసి మనం మాకు మా విన్నపాన్ని వినిపించుకుని మీరు అలాగే ఈ మున్సిపాలిటీలో కలపకుండా మాది గ్రామ పంచాయతీగా ఉంచమని నాయకుల్ని అధికారులు